ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు దుమ్మురేపారు సాయిద్ సుదర్శన్ ఇక నలభై ఏడు పద్ధతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లతో తొంభై ఆరు పరుగులు చేసి త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా ఇక వృద్ధిమాన్ సాహా యాభై నాలుగు పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది శోభన్ గేల్ ముప్పై తొమ్మిది పరుగులు హార్దిక్ పాండ్యా ఇరవై ఒక్క పరుగులతో మెరుపులు మెరిపించగా చెన్నై బౌలర్ లో పతిరాణా రెండు వికెట్లు రవీంద్ర జడేజా దీపక్ చాహర్ తల ఒక వికెట్ తీశారు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటన్స్ కు ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు తుషార్ దేశ్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే గిల్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను దీపక్ చాహర్ నేలపాల్చేగా ఆ అవకాశంతో చెల్లరేగాడు గిల్ సాహా కూడా చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డాడు దాంతో పవర్ ప్లే లోనే ఇక గుజరాత్ జట్టు వికెట్ నష్టపోకుండా అరవై రెండు పరుగులు చేసింది క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని ధోని తన మార్క్ కీపింగ్ తో విడదీశాడు ఇక క్రీజ్ లోకి వచ్చిన సాయి సుదర్శన్ తో కలిసి సాహా చెలరేగాడు జడేజా బౌలింగ్ లో బౌండరీ బాధిన సాహా ముప్పై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దీపక్ చాహర్ వేసిన పద్నాలుగు ఓవర్ చివరి బంతికి సాహా కీపర్ క్యాచ్ గా వెనక్క దాని తర్వాత రెండో వికెట్ కు నమోదైన అరవై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఇక తర్వాత సాహా అవుట్ అయినా కూడా సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగడు సిక్స్ లు బౌండరీలు బాధ తు సిఎస్కే బౌలర్లపై విరుచుకు పడ్డాడు ముప్పై రెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను తుషార్ దేశ్ పాండే వేసిన పదిహేడవ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు ఒక సిక్స్ బాధాడు పద్దెనిమిదవ ఓవర్ లో పతిరాణ కట్టుదిట్టంగా వేసిన తుషార్ దేశ్ పాండే వేసిన పంతొమ్మిదవ ఓవర్ లో హార్దిక్ రెండు సిక్స్ లు బాధగా సాయి సుదర్శన్ ఒక బౌండరీ బాధలతో గుజరాత్ రెండు పరుగుల మార్కును దాటింది అయితే ఇక పతిరాణా వేసిన ఆఖరి ఓవర్ లో సాయి సుదర్శన్ వరుసగా వరుసగా తను బౌండరీలు బాధటము ఇంకా ఆ తర్వాత మూడో బంతికి ఎల్బిడబ్ల్యూగా వెనుతిరగడము జరిగింది ఇక ఇప్పుడు చెన్నై జట్టు రెండు వందల పదిహేను పరుగులు చేయాలి కాకపోతే ఈ వీడియో చేస్తున్న సమయానికి వర్షం ఆటంకం వచ్చింది